హాయ్ అండి, ఇప్పుడే స్పై సినిమా చూసాము. నిఖిల్ ఐశ్వర్య మీరన్ జంటగా నటించిన సినిమా ఇది. గ్యారీ బిహెచ్ అని అతను డైరెక్ట్ చేశాడు. అతను ఇంతకుముందు ఎడిటర్గా పనిచేశాడు చాలా సినిమాలకు. అతను ఫస్ట్ టైం డైరెక్ట్గా డెబ్యూ ఇచ్చాడు. కథాపరంగా చూసుకుంటే మామూలుగా మనకు స్పై అనగానే రా ఏజెంట్లు, ఎన్ఐఏ వాళ్ళు వీళ్ళు రెగ్యులర్గా కనిపించే కంటెంట్తోనే ఈ కథ కూడా స్టార్ట్ అవుతుంది. ఓపెనింగ్ జేమ్స్ బాండ్ సినిమా లెవెల్లో శ్రీలంకలో స్టార్ట్ చేసిన ఫస్ట్ హాఫ్ అంతా బాగా క్లమ్జీగా తీసుకెళ్లారన్నట్టు. ఏ సీను ఎందుకు స్టార్ట్ అవుతుంది, ఎందుకు ఓపెన్ అవుతుంది, ఎందుకు ఎండ్ అవుతుంది, ఈ విషయంలో డైరెక్టర్కి కానీ కథలో కానీ సరైన క్లారిటీ లేకపోవడం వల్ల అసలు ఏం జరుగుతుందనే సంగతి ఆడియన్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇది ముఖ్యంగా ఇంటర్వెల్కు వచ్చే ముందు నేపాల్ ఇండియా బార్డర్ దగ్గర అసలు సెక్యూరిటీ కనిపించదు. ఎంత సిల్లీగా ఉంటుందంటే ఒకళ్ళిద్దరు ఏదో పోలీస్ చిన్న యూసఫ్ కూడా చెక్ పోస్టు లేదా మన చిన్న చిన్న చెక్ పోస్ట్ దగ్గర ఉన్నట్టు ఒకళ్ళిద్దరు పోలీసులతో పెట్టేసి అలాంటి సీన్స్ ఇలా ఫస్ట్ హాఫ్లో చాలా కనిపిస్తాయి మనకు. కేవలం వన్ మ్యాన్ షో లాగా కేవలం హీరో కాబట్టి అతను మాత్రమే చేయగలడు, అతనే చేయాలి, అతను మాత్రమే ఏదైనా చేయగలడు అన్నట్టుగా ఇది వన్ మ్యాన్ షోలాగా వెళ్ళిపోయిన తప్ప ఎక్కడ లాజిక్స్ ఉండదు. ఫస్ట్ హాఫ్ మొత్తం అసలు లాజిక్కే ఉండదు. కంటిన్యూస్గా వచ్చే సీన్స్లో ఆ కటింగ్స్ ఉంటాయి. ఐదేళ్ల ముందు, ఐదేళ్ల తర్వాత అని, లవ్ స్టోరీ అని, మళ్ళా స్పై అని, మళ్ళీ ఒక ఏదో దేశానికి వెళ్ళడము, అక్కడి నుంచి ఇక్కడ రావడము, ఏదో పక్క మన సీనియర్ కాలనీ నుంచి యూసఫ్ కూడా వెళ్ళినంత ఈజీగా పక్క దేశాలకు వెళ్ళిపోవడము, ఇవన్నీ కొంచెం మనకు చూస్తున్నంతసేపు అవుట్ ఆఫ్ ది బాక్స్లో కనిపిస్తూ ఉంటాయి. అంటే మనకు ఒక న్యాచురాలిటీ కానీ ఒక లాజిక్ కానీ అస్సలు మినిమం లాజిక్ ఉండదు. మామూలుగా ఏజెంట్ సినిమాలు అన్నా కానీ, స్పై సినిమాలు అన్నా కానీ ఒక పర్ఫెక్ట్ లాజిక్ ఉంటుంది, కరెక్ట్ క్యాల్కులేషన్స్ ఉంటాయి, ఒక తరహా ఒక సస్పెన్స్ ఉంటుంది. అది ఈ సినిమాలో ఎక్కడా కనిపించదు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్లో అసలు కథ చెప్పబోతున్నాను. ఒక విషయాన్ని చెప్పాడు, అది సుభాష్ చంద్రబోస్ సంబంధించిన కథ. సుభాష్ చంద్రబోస్ మనకు స్వాతంత్రం కోసం పోరాటం చేశాడు. ఆజాద్ హింద్ ఫౌజ్ అని ఒక దళాన్ని స్థాపించి బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేశాడు. అతను ఒకనొక దశలో తైవాన్ నుంచి టోక్యో వెళ్తుండగా విమాన ప్రమాదంలో చనిపోయాడు అనేది ఇప్పటివరకు మనకు చెప్పిన చరిత్ర. ఆ చరిత్ర నిజమే అనేదానికి సరైన ఆధారాలు లేవనేది ప్రభుత్వాలు అప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు, 75 సంవత్సరాల్లో ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం సరిగ్గా కనుక్కోలేదు. ఇది నిజం. అయితే ఆయన ఇండియాలోనే ఉండి యుద్ధం చేశాడని, ఆయన యుద్ధం చేయడం వల్లే దేశానికి స్వాతంత్రం వచ్చింది తప్ప గాంధీ నెహ్రూలు ఈ దేశం కోసం ఏమీ చేయలేదని ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గానే చెప్పే ప్రయత్నం వీళ్ళు చేశారు. అదేమంటే మనకు చరిత్ర ఎప్పుడు నిజాలు చెప్పదు, దాస్తుంది అని రా చీఫ్తో ఒక డైలాగ్ చెప్పించారు. అదే నిజమైతే వీళ్ళు చెప్పిన దానికి ఒక అథెంటికేషన్ ఉండాలి కదా. కథ ఒక కథ చెప్తున్నప్పుడు అది కూడా ఒక కాంట్రవర్షియల్ కంటెంట్ని మనం టచ్ చేస్తున్నప్పుడు ప్రాపర్ ఎవిడెన్స్ ఉండాలి, దానికి సరైన ఆధారాలు ఉండాలి. ఏదో పాత పేపర్ నాలుగు పెట్టుకొని ఈ పేపర్లో ఏదో ఉంది, ఆజాద్ హింద్ ఫౌజ్ వాళ్ళ దళం వాళ్ళు మన దేశం కోసం, వాళ్ళు పూర్తిగా వాళ్ళ ద్వారా మాత్రమే స్వాతంత్రం వచ్చింది, గాంధీ పాత్ర ఏం లేదని చెప్పడం ఖచ్చితంగా మూర్ఖత్వం. ఎందుకంటే చరిత్ర సరే వీళ్ళే రాసుకున్నారు అనుకున్నా సరే, అలాగని ఇప్పుడు మనం సుభాష్ చంద్రబోస్ త్యాగాన్ని, ఆయన కృషిని, ఈ దేశం కోసం, ఈ దేశం పట్ల ఆయనకున్న ప్రేమని తక్కువ చేయట్లేదు. బట్ కేవలం ఆయన వల్ల మాత్రమే స్వాతంత్రం వచ్చింది అని చెప్పడం అనేది వీళ్ళ ఉద్దేశాన్ని మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సి ఉంటుంది. ఇది చూస్తే ఒక సినిమా పర్టికులర్గా చూస్తూ ఉంటే ఒక వర్గాన్ని సంతృప్తి పొందడానికి ఒక వర్గం కోసం మాత్రమే తీసినట్టుగా కనిపిస్తుంది. అలా చూస్తే ఇది సినిమాగా కాకుండా డాక్యుమెంటరీలా అవుతుంది. డాక్యుమెంటరీ చెప్పాలనుకున్నా కూడా కొన్ని వాస్తవాలు ఉండాలి, పర్టికులారిటీస్ కొన్ని ఉండాలి, మనం చెప్తున్న దానికి ఎవిడెన్స్ ఉండాలి. అవి కూడా ఈ సినిమాలో లేవు. సో ఓవరాల్గా లాజిక్లెస్ సిల్లీ పిక్చర్గా ఫైనల్గా దీన్ని తేల్చేయచ్చు. ఇంకా కంటెంట్ పరంగా చూస్తే డైరెక్షన్ ఏమంత గొప్పగా లేదు, డైలాగ్స్ కూడా అసలు బాగాలేదు. అభినవ్ గోమటంతో కామెడీ చేయించారు. అతను కూడా ఒక రా ఏజెంట్. రా ఏజెంట్లు అంత సిల్లీగా ఉంటారని ఫస్ట్ టైం మనం చూస్తూ ఉన్నాం. ఇక క్లైమాక్స్ ఫైట్లో మనకు కనిపించేది ఏంటంటే చాలా ఎలకితం. 80ల్లో చిరంజీవి కొన్ని సినిమాలు చేసేవారు మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ తరహాలో ఒక చిన్న మిషనరీ పెట్టేసి రావు గోపాలరావు చిరంజీవి మధ్య జరిగేటువంటి దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేసినట్టుగా ఏదో బిల్డప్ ఇచ్చినట్టు చెప్పారు తప్ప అది కూడా సిల్లీగానే ఉంది. నిజంగా ఒక స్పై దేశం కోసం, దేశాన్ని కాపాడడం కోసం కృషి చేసే ఒక స్పై ఎంత ఇంటెన్స్గా ఉంటాడు, ఎంత క్లెవర్గా ఉంటాడు, ఎంత తెలివిగా ఎత్తుకు పై ఎత్తులేస్తాడు అనే విషయాన్ని ఇప్పటివరకు మనం చాలా సినిమాల్లో చూసాం. ఇంకా చెప్తే రీసెంట్గా వచ్చిన ఏజెంట్ సినిమాలో కూడా అతని ప్లానింగ్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి, కొన్ని బాగుంటాయి. అలాంటి ఒక్క ప్లానింగ్ కూడా ఇందులో సరిగ్గా కనిపించదు. ఆర్టిస్టుల పరంగా చూస్తే నిఖిల్ స్పైగా, రా ఏజెంట్గా కనిపించడానికి బాగా ట్రై చేశాడు, బాడీ పర్ఫెక్ట్గా ఫిట్ చేసుకున్నాడు, ఆ పాత్రలో ఒదిగిపోవడానికి బాగా ప్రయత్నం చేశాడు. అతని వరకు యాక్టింగ్ పరంగా కానీ ఆ క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకోవడం వరకు కానీ బాగుంది. కానీ కంటెంట్ బలంగా లేనప్పుడు హీరోలు ఎన్ని చేసినా పెద్దగా యూజ్ ఉంటుంది. ఇక హీరోయిన్గా నటించిన ఐశ్వర్య మీనన్ బాగుంది. ఒక పాటలో తను మంచి గ్లామర్ కూడా ఇచ్చేసింది. అయితే తను పరిచయం అయినప్పుడు నిఖిల్కి షాక్ ఇస్తూ తను ఎన్ఐఏ ఏజెంట్ అని చెప్తుంది. కట్ చేస్తే మళ్ళీ సెకండ్ హాఫ్లోనూ లేదు, సారీ మళ్ళీ నిఖిల్కి పరిచయం అయినప్పుడు రా ఏజెంట్గా ఇదవుతుంది. మరి దానికి అథెంటికేషన్ ఏంటనేది డైరెక్టర్కి వదిలేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే ఇది ఒక వర్గం ప్రేక్షకులను సంతృప్తి పరచడానికి, ఇప్పుడున్న కంట్రీ మూడ్ని ఎలివేట్ చేయడానికి, లేదు ఒక హిస్టరీ ఇప్పటిదాకా మనం చదువుకుందంత తప్పు, అసలు చరిత్ర ఇది అని చెప్పే వీళ్ళు ఒక కొత్త ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. మరి ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి మద్దతు వస్తుందో కానీ కొంత కాంట్రవర్షియల్గా అయితే వీళ్ళు టచ్ చేశారని చెప్పొచ్చు. టెక్నికల్గా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. శ్రీచరణ్ పాకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. అంటే చాలా సీన్స్లో
అతను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తా ఉంటుంది. అంటే సీన్ డల్గా ఉన్నా సరే ఆ బ్యాక్గ్రౌండ్ వల్ల కొంచెం హై మూమెంట్ వస్తూ ఉంటుంది. పాటలు ఒక రెండే ఉంటాయి, ఆ రెండు పాటలు కూడా బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఒకటి సుభాష్ చంద్రబోస్ మీద సాగే ఒక మాంటే సాంగ్, ఇంకొకటి హీరో హీరోయిన్ మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ ఒకటి ఉంది. రెండు వినడానికి బాగున్నాయి, చూడడానికి కూడా బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక గ్రాఫిక్స్ అయితే చాలా కొంచెం అంత గొప్పగా అయితే లేవు. ఇప్పుడు చాలా సినిమాలు మన చిన్న చిన్న సినిమాల్లో కూడా మంచి మంచి గ్రాఫిక్స్ వస్తూ ఉన్నాం. అలా కంపేర్ చేసి చూస్తే కొన్ని చోట్ల గ్రాఫిక్స్ పూర్తిగా తేలిపోయినట్టుగా ఉంటాయి. ఎడిటింగ్ అతనే చేసుకున్నాడు, సినిమా నిడివి తక్కువైనా సరే చాలా లెంతీగా ఉన్నట్టు అనిపించింది. దానికి ప్రధాన కారణం సరైన కథ లేకపోవడం అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ప్రొడక్షన్ పరంగా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, చాలా కంట్రీస్ తిరిగారు, రకరకాలుగా ఏదో టక 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 కంట్రీస్ చేంజ్ అవుతూ ఉంటారు. ఆ రకంగా చాలా ఖర్చు పెట్టారు సినిమాకి అయితే. ప్రొడ్యూసరే కథ కూడా రాసుకున్నాడు కాబట్టి అతను ఈ కథకు మీ షోలో ఎక్కడ రాజీ పడలేదన్న విషయం అర్థమవుతుంది. ఓవరాల్గా డైరెక్షన్ పరంగా చూస్తే దర్శకత్వ పరంగా అతనికి ఎక్స్పీరియన్స్ లేకపోవడం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చాలా సన్నివేశాలు ఇల్లాజికల్గా వదిలేయటం, లేదు అబ్డక్ట్గా కట్ అయిపోవటం, ఒక సీన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకెక్కడో ఇది అవ్వటము, ఎడిటర్ కూడా అయినా అతను ఒక డైరెక్టర్గా ఇలా చేయడం మాత్రం కొంచెం ఆశ్చర్యం అనిపించింది, కొంత ఇమ్మెచ్యూర్గా కూడా ఉంది. ఓవరాల్గా చూస్తే స్పై అనేది కొంచెం కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ని టచ్ చేస్తూ ఒక వర్గం ప్రేక్షకుల వైపు వాళ్ళని సంతృష్టిపరచడానికి తీసినట్టుగా కనిపిస్తూ ఉంది. మరి దీనికి ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, బాక్స్ ఆఫీస్ నుంచి ఎలాంటి కలెక్షన్స్ వస్తాయి అనేది చూద్దాం. థ్యాంక్ యూ. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసిపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm తెలుగు. థ్యాంక్ యూ. Hi everybody, nenu mee Pujita Ponnada, please subscribe to Telugu 70 mm channel. Hi, this is Avinash, please do subscribe Telugu 70 mm. Please subscribe to Telugu 70 mm.